ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలయం పెంతెకోస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవుడు గతించిన దినములన్నిటిలో ఆయన ఉచితమైన కృపచేత మనలందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. కీర్తన గ్రంథము 106 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 106 కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడా, నీ ఘనమైన నామమును కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాతో ముచ్చటించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రభా, కొద్ది నిమిషాలు ఈ లేఖన వారి నుంచి మా అందరితో మీరు మాట్లాడండి. నాయన, నీ దయగలిగిన హస్తము, నీ కనికరం కలిగిన హస్తము చాపి నాయన ఈ మాటలలో నుండి మా అందరినీ ధైర్యపరచండి. ఈ సాయంకాలపు వేళలో గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు నీవే కాబట్టి ప్రభా, నీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మమ్మల్ని బలపరిచి ఆదరించి నెమ్మదితో నింపమని నాయన, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. రండి, కొద్ది నిమిషాలు ఈ మాటలు మనం ఆలకిద్దాం. కీర్తనకారుడు 106 కీర్తనలో మొదటి వచనంలో అంటాడు, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇక్కడ ప్రత్యేకముగా ఈ కీర్తన మొదలు పెడుతూనే యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము మనతో ఉంటుంది అని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. కారణం ఏంటి అంటే, ఈ లోకములో ధనం ఉన్నప్పటికీనూ, ఆరోగ్యం ఉన్నప్పటికీనూ, ఐశ్వర్యం ఉన్నప్పటికీనూ, బంధుబలగం ఉన్నప్పటికీనూ, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీనూ, దేవుని కృప మనకు లేకపోతే, దేవుని కృప మనకు తోడై ఉండకపోతే, దేవుని కృపే కనుక మన జీవితాల్లో సమృద్ధిగా ఉండకపోతే మనము ఏమీ సంపాదించుకోలేము. బైబిల్ గ్రంథంలో అంటారు కదా, అది ఎలా ఉంటుందంటే మొత్తాన్ని అతడు జీతాన్ని సంపాదించుకొని చిల్లు చంచలు వేసినట్లుగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ లోకము, లోకములో ఉన్నవన్నీ కూడా గతించిపోవును అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. మరి ఏం మిగులుతుంది అనంటే దేవుని కృప.
ఆ కృప పొందుకుంటానికి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. సహజంగా ఎవరన్నా మనకు సహాయం చేయాలంటే, ఎవరైనా మనకు తోడై ఉండాలంటే, మనం అడిగింది వారు చేయాలి అని అంటే, మనకు తోడుగా కొంత దూరం రావాలి అంటే, మన పరిస్థితుల్లో వారు మనం అడగకుండానే వారు మనకు సహాయం చేసి మనకు వెన్నంటి ఉండి నడిపించాలంటే, కొంతమంది ముఖస్తుతి చేస్తూ ఉంటారు, ఆయనండి చాలా గొప్పవాడండి, ఆవిడండి చాలా మంచి మనసు అండి అని లోకల్లో అంటూ ఉంటారు. అప్పుడప్పుడు అది చూస్తూ ఉంటే అనిపిస్తుంది, ఎదురు వాళ్ళకి అనిపిస్తుంది, ఓహో మొలక చెట్టు ఎక్కేస్తున్నాడు బాగానే. కొన్ని కొన్నిసార్లు కొంతమంది వారికి వారు ముఖస్తుతి చేయించుకుంటారు, అది వారికి అలవాటు. లోకల్లో అంటారు కదా భజన అని, కొంతమంది ఆ బ్యాచ్ ఉంటుంది, వారికి అది ఇష్టం. కానీ దేవుడు ఇలాంటి వాడు కాదు, దేవుడు భజన చేయించుకునేవాడు కాదు. ఈ లోక భజన అది ఎంతవరకు అంటే అతనికి అది ఇష్టంగా ఉందనుకోండి, బా ఏం చెప్పాడ్రా నా గురించి అని చెప్పని అతనికి ఏదన్నా కొద్దికాలం సహాయం చేస్తాడు. సహాయం చేసే వ్యక్తికే ఏదైనా కష్టం వస్తే ఇంకెవరు సహాయం చేస్తారు? ఒకవేళ ఈ భజన చేసిన వాడే పక్కనోడి దగ్గర ఏదన్నా ఒక్క మాట నెగిటివ్గా మాట్లాడి ఆ మాట కనుక ఆ వ్యక్తికి వినపడితే ఆ వ్యక్తిని అధంపాతాలని తొక్కేయాలని నాశనం చేయాలని కోరుకుంటాడు. మానవుడు తన ఆలోచన తన తలంపులన్నీ కూడా తన పొగిడితే ఒక రకంగా, పొగడకపోతే ఒక రకంగా, తనకు సహాయం చేస్తే ఒక రకంగా, సహాయం చేయకపోతే ఒక రకంగా అంటారు. మనందరికీ బాగా తెలుసు, మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా, మన ఇంటి పక్కన వారు ఎవరన్నా ఏదైనా మంచి కార్యంలో ఏదైనా శుభకార్యం చేసుకొని ఇంటి పక్కనే ఉండి మనల్ని పిలవలేదు అనుకోండి, మనం ఎంత గొనుక్కుంటాం ఆలోచించండి. అదే మన వారైతే ఇంకెంత మనం బాధపడతాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఈ లోకములో మనుషులను నీవు గణపరిచిన ఎడల, మనుషులను వారిని గొప్ప చేసిన ఎడల నీకేమి ప్రయోజనం అని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఈ లోకంలో ఎవరు ఉపయోగం లేనివారు. ఈరోజు కనపడి రేపొద్దున ఆవిరైపోయే మనుషుడు ఎంతవరకండి మనకు సహాయం చేయగలిగినది? ఎవరు సహాయం చేయలేరు. మరి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని ఆలోచిస్తే, దేవుణ్ణి స్తుతించటం వలన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, యెహోషువా గ్రంథంలో 5:6 చూసినట్లయితే, వారు చేయలేని కార్యాలు, వారు బలమునకు వారు ఆలోచనలకు మించిన కార్యాలు దేవుడు అక్కడ చేశాడు. ఏంటి అని అంటే మనందరికీ తెలిసిన విషయమే, వారందరూ కూడా ఎరుకో కోట గోడ ఉంది, ఆ కోట గోడను అధిగమించడానికి వారు చేసిన పని ఏంటంటే 6 సైలెంట్గా వాటి చుట్టూతా తిరిగారు, 7 దేవుణ్ణి స్తుతిస్తూ తిరిగారంట. మనం అనుకోవచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ తిరగటం వలన ప్రయోజనం ఏంటి, ఏం జరుగుతుంది? ఇప్పుడు మా కోట కూడా కూల్చాలనుకోండి, సహజంగా ఆ గోడ దాటి వెళ్ళాలనుకోండి, ఏం చేయాలి? గోడ దాటి ఆ గోడని ఎక్కే వాళ్ళని తెచ్చుకోవాలి, లేకపోతే నిచ్చిన తెచ్చుకోవాలి వీళ్ళు. లేదంటే ఆ గోడ మన ఇంటి పక్కన అన్యాక్రాంతంగా గోడలు కట్టేశాడు అనుకోండి, మన సరిహద్దుల్లో పొలిగేసుకుని వెళ్ళిపోతాం, లేకపోతే క్రెయిన్ పిలిపిస్తాం, మొత్తాన్ని నేలమట్టం చేసేస్తాం కదా. వీళ్ళు కూడా యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సహజంగా బాంబులు తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకా కొన్ని పరిస్థితులు, లేకపోతే కొన్ని పరికరాలు తీసుకెళ్ళి దాన్ని ఎలా కూలగొట్టాలి అనే ఆలోచనతో ఉండాలి. చాలామంది అంటారు కదా ఇప్పుడు మిషనరీ వచ్చేసింది, మిషనరీ ఇదివరకు అయితే రాళ్ళు కొట్టేవాళ్ళు, తర్వాత సుత్తులు సమ్మిట్లు ఇవన్నీ తీసుకెళ్ళి అది ఇచ్చేసేవాళ్ళు, అది మహాకోట కూడా. ఆ కోట కూడా అధిగమించడానికి ఎవరి వల్ల కాదంట. కొంతమంది పండితులు చెప్పారు ఆ కోట కూడా ఎంత వైశాల్యం కలిగిందంటే, ఒక మూడు బస్సులు ఒక పక్కన, 3 ఒక పక్కన పెట్టి, ఓ 3 ఇటు వెళ్ళిపోతాడు, 3 లేకపోతే ఒక 6 ఒకేసారి నడవగలిగినంత వీలు కలిగిన, అంత వైశాల్యం కలిగిన కోట కూడా అంటది. అంటే దాని వైకార్యం, దాని వెడల్పు అంత ఎత్తు అంట. అంత ఎత్తు కలిగిన, అంత వెడల్పు కలిగిన కోట కూడా దాన్ని ఎవరు కూడా అధిగమించడానికి లేకుండా ఆ రాజువారు అక్కడ వారు కట్టుకున్నారు. కానీ అది ఇస్రాయేల్ ప్రజల ప్రయాణంలో వారికి అడ్డుగా ఉంది, దాని నుండి వారు ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో యెహోషువా ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పిన పని ఏంటంటే, 7 మీరు మౌనంగా తిరగకూడదు, 7 మీరు ఏం చేయాలంటే మందసము చేపట్టిన దైవ సేవకులు వారి ముందు దేవుణ్ణి స్తుతించే వారిని నిలబెట్టు, దేవుణ్ణి గణపరచండి, బూరలు ఊదండి, ఆర్భటించండి అని చెప్పినప్పుడు వారు అదే పని చేశారంట. వారు 7 7 ఆ కోటగూడ చుట్టూత తిరిగి ఆ 7 కోటగూడ గుమ్మం ముందు అలా నిలబడంగానే కోటగూడ ఎవ్వరూ టచ్ చేయకుండానే అది అలా పాదం పాతాలనికి దిగిపోయిందంట. దేవునికి స్తోత్రం,
దేవుడు ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, పాఠం ఏంటంటే, కోటగోడ లాంటి సమస్య అయినప్పటికీను, కోటగోడ లాంటి వేదన అయినప్పటికీను, నిన్ను ఎవ్వరు కూడా తీర్చలేని వేదన కష్టము, ఎవ్వరు కూడా డాక్టర్లు కూడా నీకు నయముపరచలేని వ్యాధి బాధలు అయినప్పటికీను, దేవుడిని స్తుతించేవారైతే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. కారణం ఏంటంటే, స్తుతిలో బలం ఉంది, స్తుతిలో ఐశ్వర్యం ఉంది. దేవుడిని స్తుతించేవారంటే దేవుడికి అంతగా ఇష్టం. అందుకని దావీదు భక్తుడు 7 సార్లు స్తుతి చెల్లించేవాడంట, దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్ర. ఈ ఉదయం ఈ సాయంకాలపు వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటున్నాడు కదా, నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు స్తుతించాలి అని అంటే, యోబు భక్తుని చూస్తే, యోబు భక్తుడు తనకున్న కష్టాల్లో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎక్కడ మొత్తం బేకారడైపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆస్తిపరుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1లో చూసినట్లయితే, ఊజు దేశంలోనే, తూర్పు దిక్కు దేశాల్లోనే అతడంత ఆస్తిపరుడు లేడు, అంత గొప్పవాడు లేడు. అతడు ఎంత ఆస్తిపరుడు, అంతస్తు కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ఎవరూ లేరు. అలాంటి పరిస్థితుల్లో యోబు భక్తునికి సాతాను, దేవుడే అతనికి సాతాను అతన్ని ఇబ్బంది పెడతానికి, సాతాను అతని మీద వ్యాజ్యము వేయటానికి దేవుడే అనుమతి ఇచ్చినప్పుడు, ఆ పరిస్థితుల్లో యోబు ఒక్కొక్కటిగా ఆఖరికి తన కడుపున పుట్టిన బిడ్డలను కూడా కోల్పోయినప్పుడు ఈ మాటే అన్నాడంట. మనం అనగలమా? మనది ఏదైనా కష్టం, ఒక 100 రూపాయలు దారిలో పోయిందంటే చాలు, గొగ్గోలు పెట్టేస్తాం. ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏదన్నా ఎదుర్రాయి తగిలిందంటే చాలు, దేవుడైన ఉన్నాడా, ఇంతవరకు దేవుని సన్నిధిలో ఉన్నాను, వచ్చేటప్పుడు ఈ యాక్సిడెంటో, లేకపోతే వచ్చేటప్పుడు ఈ రాయో పక్కన తీసేయచ్చుగా. ఆహా, దేవుడు తీసేయాలన్నమాట. నీ కళ్ళు ఏమైనాయి? ఇది ఆలోచించరు, లాజిక్ మాట్లాడతారు. దేవుడు చేయాలి కదా, నిజమా? ఆలోచించండి, దేవుణ్ణి స్తుతించేటప్పుడు కష్టం రాదని కాదు, దేవుణ్ణి స్తుతించినప్పుడు వ్యాధి రాదని కాదు, దేవుణ్ణి స్తుతించినప్పుడు బలహీనతలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను పలకరించవని కావు. అవి పలకరిస్తాయి. అవి పలకరించినప్పుడే నువ్వు క్రైస్తవుడు అని గుర్తిరగాలి. అవి పలకరించినప్పుడే, ఓహో, నేను దేవుని పందెపు రంగంలో ఉన్నానని గుర్తించాలి. కారణం ఏంటంటే, ఏ కష్టం లేదండి, నాకు ఏ బాధ లేదండి, నాకు సమృద్ధి ఉందని అంటే నువ్వు దేవుని సన్నిధిలో నుండి దేవుని మార్గంలో లేవు. గుర్తిరగది. దేవుని మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని సాతాను విడిచిపెట్టడు. కుటుంబం ద్వారానో, అనారోగ్యం ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, బిడ్డల ద్వారానో, పరిస్థితుల ద్వారానో, కరువు కాటకాల ద్వారానో, ఏ విధములైనా నువ్వు శోధించబడుతూనే ఉంటావు. ఆ శోధనలో నువ్వు ఎవరి వైపు చూడాలో తెలుసా? దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూచిన ప్రతి ఒక్కరిని, దేవుణ్ణి స్తుతించిన ప్రతి ఒక్కరిని దేవుడు విడిచిపెట్టే దేవుడా? విడిచిపెట్టని దేవుడు. యోబు గ్రంథంలో చూచినట్లయితే, యోబు ఏ మాత్రము కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదంటండి. 42వ అధ్యాయంలో అంటాడు, ఇందును గురించి, నా యోబు గురించి, యోబు పలికినట్లుగా మీరు పలకలేదు అని అంటాడు. యోబు పలికినట్లుగా పలకలేదు. ఏం పలికాడు? నా దేవుడు అన్నాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు ఘనపరిచేవాడు, నా దేవుని కనులారా నేను చూస్తాను, నా దేవుడు సజీవుడని దేవుడు అని దేవుని నామాన్ని ఘనపరిచాడు. మనము కొద్దిగా ముందుకు వెళ్తే, అపోస్తల కార్యంలో కూడా మనం చూసినట్లయితే, పౌలు శీల దేవుని సువార్తను ప్రకటిస్తున్నారని ఇష్టం వచ్చినట్టు కొట్టారంట. మామూలుగా కొట్టలేదంట, భీకరంగా రక్తాలు కారేదట్టు కొట్టారంట. కొట్టి చిన్న రూము, కనీసం వీళ్ళు అలా నిలబడతాను కూడా లేని అంత భయంకరమైన పరిస్థితి. చేతులకి కాళ్ళకి ఆ సంఖ్యలు వేసేసి వాళ్ళ జైల్లో ఇద్దరిని, అది ఒక్కళ్ళు ఉండటానికి కూడా సరిపోని జైల్లో ఇద్దరిని దానిలో పెట్టేస్తే అంత దెబ్బలు తగిలి, అంత భయంకరమైన పరిస్థితులు ఉండి, నేను నువ్వైతే ఏమంటావంటే, ఎదురు బదురు చూసుకుంటూ దేవుణ్ణి, మనం దేవుణ్ణి సువార్తను ప్రకటిస్తుంటే మనకి దెబ్బలు తగలుంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇలా రక్తాలు కారుతుంటే, ఇలా భయంకరమైన పరిస్థితులుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ రక్తాల మీద అంట, ఒక దైవ సేవకులు చెప్పారు, ఆ రక్తాల మీద అంట కారం జిమ్మారంట. బా, ఇంకెంత ఉంటుందండి, మీరు ఆలోచించండి. రక్తం కారుతా ఉంటుంటే కొట్టి వాళ్ళ ఒంటి మీద అలా కారం జిమ్మి వాళ్ళ అలా జైల్లో పడేస్తే అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు పాడుతూ స్తుతి గానములు చేశారంట. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక్కడ మనకు భక్తులైన వారిని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, మన జీవితంలో వారిని చూస్తే చాలు మనం ధైర్యపరచగలం,
మనం చేసే పని ఏంటంటే మనం మనుషులను చూస్తాం, లోకాన్ని చూస్తాం, లోక పరిస్థితులను చూస్తాం. ఈరోజు నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి ఎలా అధిగమించాలని చూస్తావు, కానీ ఈ పరిస్థితుల్లో దేవుని బిడ్డలో దేవుని కార్యాలు ఎలా జరిగినవని ఒక్కసారి లేఖనాన్ని నువ్వు పరిశీలించినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని మీద నువ్వు మోకరించి ప్రభువా అని నువ్వు ఆ పరిస్థితుల్లోనే నువ్వు ఒక లెగలేకపోయావా, ఆ మంచం మీదే ఉండి నువ్వు దేవుని స్తుతించినట్లయితే, నువ్వు ప్రార్థన లేకపోతే పాట పాడుకొని స్తుతించుట అంటే నువ్వు ఆయన నామాన్ని గణపరచుట కదా, నీకు వచ్చిన పాట పాడుకుంటూ ఆ బలహీనతలోనే నువ్వు పాడుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు. గొప్ప గొప్ప సాక్ష్యాలు మా సంఘాల్లో మేము వింటున్నామండి. కారణం ఏంటంటే స్తుతి ఎక్కడైతే ఉందో, నేను ఒక్కదేనే కదా, ప్రభు చెప్పాడు కదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంను స్తుతించి గణపరిచి ఆరాధిస్తారు అక్కడ నేనున్నానని. కానీ నేనంటాను, నువ్వు ఒక్కదానివే ఉన్నప్పటికీ అక్కడ నువ్వు స్తుతిస్తే నువ్వు ప్రయాణంలో ఉన్నావా, నువ్వు ఏ స్థితిగతుల్లో ఉన్నావా అని ఆయన చూడడు. నువ్వు స్తుతించినట్లయితే ఆయన పరలోక సైన్యము నీ మధ్యలోనికి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో స్తుతి ఉన్న చోట దేవుని కృప ఉంటుంది, స్తుతి ఉన్న చోట అద్భుత కార్యాలు జరుగుతాయి. కొద్ది నిమిషాలు స్తుతించటం వలన మనకు జరిగే గొప్ప కార్యాలు ఒక రెండు చూపించిన మాటలను ముగిస్తాను. స్తుతి చేయటం వలన కీర్తన గ్రంథము 16:7 చదువుకుందాం. కీర్తన గ్రంథము 16:7 మనం చూసినట్లయితే స్తుతించట ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటో అక్కడ చెప్తున్నాడు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను, రాత్రి గడియలలో నా అంతరాంద్రియము నాకు బోధించుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదను. మనము దేవుణ్ణి స్తుతించటం వలన మనకు దేవుడు ఆలోచన పుట్టిస్తాడంట. ఏం పుట్టిస్తాడు? ఆలోచన. ఎందుకని ఈ ఆలోచనలు అంటే, మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు క్రైస్తవుడు అనేవాడు లైట్ కనిపెట్టాడు, ఫ్లైట్ కనిపెట్టాడు, వైద్యాన్ని కనిపెట్టాడు, ప్రింటింగ్ ప్రెస్ని కనిపెట్టాడు. ఈ లోకంలో అనేకమైనవి, బ్యాంకింగ్ సిస్టమ్స్ కావచ్చు, ఇంకా ఈ లోకంలో ఈరోజు వాడుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మేజర్గా చూస్తే ఒక క్రైస్తవుడు కనిపెట్టినవే. ఇంచుమించుగా మీరు ఒక మాట అనొచ్చు, ఏం కనిపే ఏమండండి ఇవన్నీ కాదు, ఏమన్నా స్వల్పమైంది ఏమైనా చెప్పండి అంటే పిన్నీసు కూడా ఒక క్రైస్తవుడు కనిపెట్టింది. కారణం ఏంటో తెలుసా? దేవుని జ్ఞానము అలా నడిపిస్తుంది. దేవుని జ్ఞానము చేత, దేవుని బలము చేత రాత్రి గడియలలో దేవుడు నాకు బోధిస్తున్నాడు. ఎప్పుడు అనంటే మనము దేవుణ్ణి స్తుతించినప్పుడు. నీ కష్టకాలంలో, నీ కరువులో, నీ ఇబ్బందులలో నువ్వు అనేక మంది దగ్గరికి వెళ్ళి, సార్ ఏం చేయమంటారండి, ఎలా ఉండాలండి, నేనేం చేయాలో నాకు తెలియట్లేదండి, ఈ మాటలో నువ్వు ఎవరెవరిని అడుగుతున్నావు కదా, వారు అనేకమైన సార్లు నీ గుచ్చిగుచ్చి పొడిసి పొడిసి నిన్ను చాలా బాధ పెడుతున్నారు కదా, వారు నీకు సహాయం చేస్తారనుకొని, వారు నీకు ఆలోచనకర్తలుగా ఉంటారనుకొని వారిని ఆశ్రయించినప్పుడు వారి దగ్గర నుండి నువ్వు వ్యతిరేకత అనుభవించి చాలా బాధపడుతూ కన్నీరు మున్నీరే బాధపడుతున్నావు కదా, ఈ సాయంకాలపు వేళలో ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఈ లోక పరిస్థితులు, లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా నువ్వు దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆయనే నీకు ఆలోచనకర్తగా ఉంటాడు. నువ్వు నడుచు మార్గం ఏంటో, నువ్వు చేయవలసిన పని ఏంటో ప్రతీది కూడా దేవుడు బోధిస్తాడు. ఒకనొక సందర్భంలో మనము చూసినట్లయితే భక్తుడైన పౌలు భయంకరంగా దేవుని బిడ్డలను హింసించి చంపేయాలని అతడు కంకణం కట్టుకొని పరిగెడుతున్నాడు. పరిగెడుతున్న దినాల్లో ఇక దమస్కులో దేవుని బిడ్డలు ఉన్నారు, వారందరినీ ఇక చంపేస్తే నా దేవుని నామాన్ని, నా నేను నమ్ముకున్న ప్రబోధను అది ఎంతగానో ఉజ్జీవంగా నేను చేయగలుగుతాను, నా కీర్తి ఈ బూదిగంతముల వరకు కూడా వ్యాపిస్తుంది అని చెప్పిన అతను ఎంతగానో ఆశిస్తూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి అధికారం తీసుకొని, అతనికి పర్మిషన్ తీసుకొని గుర్రం మీద తనతో పాటు కొంతమందిని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు దమస్కు గేటు దగ్గరికి వచ్చినప్పుడు దమస్కు లోపల ఉన్న దేవుని బిడ్డలు ప్రార్థిస్తున్నారు, అయ్యా పౌలు వస్తున్నాడంట, అయ్యా పౌలు వస్తే మమ్మల్ని ఊచకోతకు వస్తాడు, అయితే నీ కృప పౌలుని దర్శించండి ప్రభువని అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారంట. వారి ప్రార్థన దేవుడు ఆలకించి, పరిశుద్ధుల ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి అంతకుముందే భయంకరమైన పరిస్థితులు అక్కడ పౌలు జరిగిస్తున్నప్పుడు వాటిని దేవుడు పరిశీలిస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు మౌనంగా నీ జీవితంలో పరిస్థితులను అనుమతిస్తాడు. ఒక్కోసారి నీ కుటుంబంలో చావును కూడా లోను చేస్తాడు, నీ ఎదురే చూపిస్తూ ఉంటాడు.
కానీ నువ్వు ఏం చేస్తావో చూస్తాడు ఆయన, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావో చూస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఎవరి మీద ఆధారపడతావా, ఎవరిని మీద నువ్వు కోరుకుంటావా, మనుషులను కోరుకుంటావా, దేవుణ్ణి కోరుకుంటావా అనే ఆలోచనతో దేవుడు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు నీకు నీ కుటుంబం మీదకి నడిపిస్తాడు. ఓ మాట అంటానండి, కష్టాలు మనకు రాక జంతువులకు వస్తాయా? వాటికి వచ్చే వాటికి వస్తున్నాయి. చెట్లుకు వచ్చే చెట్లు, లోకంలో సామెత ఉంది కదా, ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత చెట్టుకు అంత గాలి. మన మధ్యన స్కూల్ ఓపెన్ చేశారు కదా, పిల్లలు అడిగితే అంటారు మళ్ళీ కరోనా వస్తే బాగుండండి అంటున్నారు, మళ్ళీ కరోనా వస్తే బాగుండండి, సెలవులు వచ్చేస్తాయి అంటున్నారు పిల్లలు. కొంతమంది పెద్దలు అంటారు అమ్మ బాబా రాకూడదండి, కరోనా వచ్చి మేము చాలా ఆర్థికంగా నష్టపోయామండి అంటారు. కొంతమంది కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయారు కరోనా అంటేనే, హడలెత్తిపోతున్నారు ఇప్పటికీ కూడా. ఇదిగో తోడివే వచ్చేస్తుంది, అదిగో అలాగా ఇలాగా అని చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కదా. కానీ దేవుని కృప నేటికి మనల్ని సజీవం లెక్కలో నిలబెట్టింది. ఆయన కృపకు మనం పాత్రులమై ఉంటే ఆయన మనల్ని ఖచ్చితంగా నిలబెట్టే దేవుడు, మనకు ఆలోచనకర్తగా ఉంటాడు. అయితే పౌలు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు దమస్కు గేటుకు వచ్చినప్పుడు దేవుడు అతన్ని దర్శించినప్పుడు గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. అతడు దేవుని దర్శనాన్ని పొందుకొని తన కళ్ళకు మసకలకు పట్టేసినాయి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటకు లోబడ్డాడు, ఆ మాటకు లోబడి ఇదిగో తిన్నని వీధిలో ఉన్న దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళు చెప్తాడు దేవుడు. దేవుని మాటకు లోబడితే, దేవుని మాటకు మనం అనుగుణంగా ఉంటే, దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా ప్రతిదానికి దేవుడు జవాబునిస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు కీర్తనకారుడు, నాకు ఆలోచనకర్త అయిన దేవుణ్ణి నా రాత్రి యందు నాకు బోధిస్తాడు. ఆయన బోధించే దేవుడు అండి, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, సమస్తాన్ని ఆయన కనసన్నల్లో నడిపిస్తున్న దేవుడు. స్వల్పమైన అల్పమైన మనలను, మన జీవితాలను నడిపించడానికి ఆయనకు అసాధ్యమా? ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదండి. నీ జీవితంలోనైనా మా జీవితాల్లో అయినా దేవుడు కార్యాలు, గొప్ప కార్యాలు. ఈ ఉదయ ఈ సాయంకాలపు వేళలో మేము చెప్పగలము, ఈ టీవీ కార్యక్రమాలు మేము ఇలా నిరంతరంగా జరిగిస్తున్నామంటే దేవుని కృప. మాకు ఎక్కడ ఆర్థిక సహాయం లేదు, మాకు ఎక్కడి నుంచో వస్తుంది అనుకున్నారా? ఏది లేదు, మాదంతా కూడా విశ్వాసముతోనే. మేము ఎక్కడ కూడా ఇదిగో మాకు సహాయం చేయండి అని కాదు, మా సహాయము, మా ఆర్థిక సహాయము, మాకు సహాయం చేయవాడు ఎవరంటే మా దేవుడే. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? దేవుణ్ణి స్తుతించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉంటాడు. రెండవదిగా 98వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, 98వ కీర్తన మొదటి వచనం నుండి 3 వచనాలు మనం చూద్దాం. 98వ కీర్తన మొదటి నుండి 3 వచనాలు. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసినాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి, ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. ఆయన తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన మనకు రక్షణ ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట. ఎప్పుడు అంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు మనకు జీవితాల్లో, మన ఊహకు కూడా అందని స్థితిగతుల్లో దేవుడు మనల్ని ఆశ్చర్య కార్యాలతో నింపుతాడు. ఇలా నువ్వు బ్రతుకున్నావంటే, సజీవ లెక్కలో ఉన్నావంటే అది దేవుని కార్యము కాదు? కంటికి కనపడవు, ఆయన చేసిన కార్యాలు కంటికి కనపడవు, అవి ఎంతగానో అగోచరములు అంటారు. ఏమండి మిమ్మల్ని అడుగుతాను, మీరు తెల పేపర్ తీసుకొని, తెల పేపర్ మీద మీరు రక్షణ పొందిన కాలం నుండి, మీరు రక్షించబడిన కాలం నుండి మీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఒక్కసారి రాసుకుంటారండి. బహుశా మీరు అనొచ్చు, సార్ మాకు గుర్తులేవండి, లేకపోతే పేజీలు చాలవేమోనండి అంటారేమో. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన. ఆయన ఆశ్చర్య కార్యాలను మనం తలపూస్తే అసలు మామూలుగా ఉండదండి. కార్యమేంటో తెలుసా? ఆయన అద్భుతకరుడు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వారు ముందుండగా వారు అనుగుంది మోషే మీద సనుగుతున్నారు. ఓ మోషే, ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా అని అంటుండగా మోషే కూడా ఒక్కింతగా నిస్సహాయుడైపోయి అయ్యా ఏం చేయమంటావయ్యా అని వారు అడుగుతుండగా, మోషే నన్ను అడుగుతున్నావేంటయ్యా, ఆల్రెడీ నేను నీకు దండమునిచ్చాను కదా, ఆ దండము చేతే గొప్ప కార్యాలు నేను జరిగిస్తానయ్యా అని చెప్పాను కదా అన్నప్పుడు మోషే ముందుకు వెళ్ళాడు. ఆ దండమును ఎర్ర సముద్రం మీద చాపినప్పుడు 2 పాయలుగా అయిపోయిందంట. అది చూసిన ఇస్రాయేల్ ప్రజలు వారు వారి ఆలోచనలు, వారి మాటలు ఇక వర్ణనాతీతం అయిపోయింది. 6 నెలలను ఏర్పాటు చేశాడు, ఆ ఎర్ర సముద్రంలో నుండి వారిని నడిపించాడు. వెనకాల ఫరో సైన్యం ఇది చూచారు, బా వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకున్నాడు. ఆయన అదే ఎర్ర సముద్రంలో వారిని, ఐగుప్తి ప్రజలను, ఐగుప్తి సైన్యాన్ని ముంచివేశాడు.
అంతేకాదండి, దేవదూతలు తినే ఆహారాన్ని వారికి అర్పించాడు. ఇంకో చోట సంఖ్యాకాండంలో అంటాడు కదా, వారు వేసుకున్న చెప్పులు అవి తెగిపోలేదంట, లేకపోతే మాసిపోలేదు. వారు వేసుకున్న బట్టలు చీకిపోలేదంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. గతించిన దినములలో నీకు అనేకమైన సమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వేదనలు నీ జీవితంలో పలకరించవచ్చు. కానీ నువ్వు అంత మాత్రాన దేవునికి దూరమైపోతావా? అంత మాత్రాన దేవుని స్తుతించకుండా విడిచిపెడతావా? దావీదు భక్తుడు తన జీవితంలో బెస్ట్ థింగ్ ఏంటంటే, అయ్యా దావీదు భక్తుడా నీ జీవితంలో ఏంటయ్యా అంటే, నా జీవితంలో నేను చేసే పని ఏంటో తెలుసా, ఎవరైనా దేవుని మందిరానికి వెళ్దాం రాయ్యా అంటే చాలు, నన్ను ఎవడన్నట్టు అడుగుతాడేమో చాలు, ఆయన అడ్డం పెట్టుకొని నేను దేవుని మందిరానికి వెళ్ళిపోవాలనుకుంటాను. ఎందుకంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతున్నారండి దేవుని మందిరానికి రమ్మని. మరి దేవుని మందిరానికి రమ్మని ఒక ప్రజలు అడుగుతుంటే నేను వెళ్ళకూడదా, దేవుని మందిరానికి వెళ్ళాలి అని చెప్పని వాళ్ళు అడ్డం పెట్టుకొని నేను దేవుని మందిరానికి వెళ్ళిపోవాలని చెప్పని ఆయన ఎన్నో మారులు తన కీర్తనలో రాస్తూ ఉంటాడు. అయ్యా దావీదు భక్తుడా నీకున్న ఆశ ఏంటయ్యా అంటే, చెర్రకాలము ఆయన మందిరంలో ఆయన గడప ఎదుటే నేను నివాసము చేయాలని కోరుకుంటున్నాను. కారణమేంటి? దేవుని స్తుతించట వలన, దేవుని గణపరచట వలన, దేవుణ్ణి ఆరాధించట వలన నీ కష్టములు పోతాయి, నీ ఇరుకులు పోతాయి, ఇహలోకములున్న పరిస్థితులన్నీ మాసిపోతాయి. అంతేకాదు ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆలోచనకర్తగా ఉండి ఆయన నిన్ను బలపరుస్తాడు. ఈ సాయంకాలపు వేళలో నీ కష్టం ఏదైనప్పటికీ, నీ ఇరుకేదైనప్పటికీ, నీ పడుతున్న వేదనలు ఏదైనప్పటికీ వాటన్నిటిని కొద్ది నిమిషాలు పక్కన పెట్టి ఈ దినమే, ఈ క్షణమే, ఈ కాలం, ఈ ప్రార్థన అయిన తర్వాత ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలైనా నీకు వచ్చిన పాట, నీ కుటుంబం అంతా కూర్చొని ప్రతి సాయంత్రం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఆశ్చర్య సంగతులు దేవుడు కలగజేస్తాడు. కాబట్టి దేవుడు కృప మనందరికీ తోడయుండులాగున దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం, దేవుడిచ్చి దీవులను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడ మహోన్నతుడ నిగరమైన నామను కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రములు. మా జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి కష్టమును బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందులను బట్టి నాయన నిన్ను స్తుతించలేక మా జీవితాలు వెనకంజివైపోయి ప్రభా లోకముతో కలిసిపోయి లోకంలో ఏడవబడుతున్న మేము ప్రభా, అందుకని సాయంకాలపు వేళలో మాతో మాట్లాడారు. నిన్ను స్తుతించటకు మమ్మల్ని బలపరచండి. నీ ఆశ్చర్యకార్యాలు మా జీవితాల్లో జరిగించండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియుల కుటుంబాల్లో మీ ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించమని అడిచినమయ్యా. వారు స్తుతించడం, ఈ మాటలకు లోబడి వారు నిన్ను స్తుతిస్తుండగా, గణపరుస్తుండగా, ఆరాధిస్తుండగా ప్రభా గొప్ప సాక్ష్యాలు మేము వినుటకు మీరే ఆశ్చర్యకార్యాలు జరిగించండి. వారి కుటుంబాల్లో మీరే గొప్ప దేవుడిగా నిలబడి ప్రభా, నాయన యెహోవా రాఫాగా మీరుండి, నాయన ఎబెనేజర్గా ఉండి వారిని నడిపించి నీ కృప కలిగిన హస్తము చాటును భద్రపరచండి ప్రభా. ఈ కార్యక్రమంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. నేను గతించిన వారమంతా మీరు కాపాడారు. ఈ వారమంతట్లో మీ సన్నిధి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డల మీద ఉంచి నీ ఆశ్చర్యకరమైన కార్యాలు వారి జీవితంలో జరిగించండి. వారి కష్టకాలములు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉంటే ప్రభా వాటి అన్నిటి నుండి విడుదల పరిచి నీవే వారికి తోడయ్యండి ప్రభా. నాయన వారు చేయబోతున్న ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని ఇచ్చి నీ కాని ప్రభా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి బిడ్డలుగా వారిని బలపరిచి నడిపించమని తండ్రి. టీవీ యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో వద్దులింపు చేయమని, మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.